నిన్న రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఘటనపై స్పందించడానికి తానేటి వనిత గారు మనతో అందుబాటులో ఉన్నారు. మేడం గారు చెప్పండి, నిన్న రాత్రి ఘటన ఎంతోమంది వైఎస్ఆర్సిపి అభిమానులని కలవరపరిచే విధంగా అయితే జరిగింది, రెండు కుట్లు కూడా పడినాయి అంటున్నారు, ఏ విధంగా తీసుకోబోతున్నారు? నిజంగానండి, ఈ సంఘటన చాలా బాధాకరం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే, మరి ఆ బస్సు యాత్రలో చాలామంది ప్రజానీకం అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున స్టార్టింగ్ నుండి నిన్న కృష్ణా జిల్లాలో ఎంటర్ అయ్యేంత వరకు కూడా అట్లానే కొనసాగుతూనే వచ్చింది ఆయన యాత్ర. అంటే రోజు రోజుకి కూడా ప్రజాదరణ పెరుగుతుంది. అంటే ఈ రోజున కొంతమంది జగనన్నని ఎదుర్కోలేని వారు రాజకీయంగా కావాలని కుట్రపూరితంగా ఈ రోజున మరి దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకని అంటే ఇందాకనే చూశాను నేను, ఒక ఎవరో మాట్లాడుతున్నారు, దండ వేశారు, దండ వేయడం వల్ల దండకున్న తీగ గుచ్చుకొని ఘాట్లు పడిని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత్వంతో దాడిని ఖండించాలి. ఖండించలేదు సరికదా వక్రీకరిస్తున్నారు. ఈ రోజున నిజంగానే వారు అన్నట్టు ఆ దండకున్న తీగ ఏదో గుచ్చుకుని కట్ అయింది అని అనుకుందాం. మరి వెనకాల ఉన్న వెల్లంపల్లి గారు, మా శాసనసభ్యులు, ఆయనకి ఎట్లాగా ఈ దండ తీగ ఎలా తగులుతాయండి, ఎలాగ ఆయనకి గాయమవుతుంది అనడానికైనా అర్థం ఉండాలి కదా. ఆధారాలు లేకుండా ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన బస్సు యాత్ర చేస్తుంటే ఆ బస్సు యాత్రలో ఈ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది చాలా అమానుషమైన చర్య. ఇలాంటి చర్యల్ని ఖండించాలి ఫస్ట్ ప్రతిపక్షమైన నాయకులు అందరూ కూడా. రైట్ మేడం గారు, ఖండించాలి ఓకే, కానీ దీంట్లోనే భాగంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు కూడా ఈరోజు ఒక దినపత్రికలో కూడా భద్రత లోపం వల్ల ఈ విధంగా జరిగింది, రోప్ పార్టీ అదేవిధంగా పోలీసులు అంతమంది ఉండగా కరెంటు తీసేసి ఆ రోడ్లోకి తీసుకువెళ్ళారు, ఇదంతా కూడా కావాలని చేసిన దుశ్చర్యలాగా ఉందని చెప్పే పరిస్థితి ఉంది. సెక్యూరిటీ లోపం అనేది ఏం లేదండి, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ అంతా ఉంది, అందరూ ఉన్నారు, ఇబ్బంది అక్కడైతే ఏమీ లేదు. లైట్స్ తీయడము, కరెంటు తీయడం అనేది జగనన్న బస్సు యాత్రలకే కాదండి, విఐపీస్ ఎవరు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కూడా అక్కడ పవర్ కట్ చేయడం అనేది, అంటే ఆ తీగలు ఎక్కడైనా ఏదైనా దేనికైనా తగిలి ఇబ్బంది అవుతుంది అనేది ఆ సెక్యూరిటీ పర్పస్ తీసుకునే ఒక ప్రికాషన్ అది. సో ఈ రోజున జగనన్న మీద జరిగిన దాడి ఎలా ఉంది అంటే, ఒక ట్రైన్ అయిన వాడు లేదా ఒక షూటర్గా ఉన్నవాడు వచ్చి విసిరిన రాయి అది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడితే గతంలో జరిగిన కోడికత్తి దాడిని ఇది కలిపి మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఎవరైనా కూడా ఏదో ఇప్పుడు జగనన్న వెళ్తుంటే ప్రజాదరణ లేదా, జగనన్న పాలనకి ప్రజలు ఏమన్నా ముగ్ధులు కాకుండా ఉన్నారా, ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయవలసిన అవసరం మాకు లేదు. వాళ్ళు గతంలో ఏమన్నా అట్లా ప్లే చేశారేమో అది వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ రోజున ప్రాణాల మీదకి తెచ్చుకునే విధంగా ఎందుకు ఇలాంటివి చేయాలని అనుకుంటారండి ఎవరైనాను? మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఏదో నిందలు వేసేసి ఈ రోజున ఆ నిందల్ని ఏదో వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలా, వాళ్ళు ఏదో మైలేజ్ తెచ్చేసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ నాయకుడు వెళ్ళినప్పుడు జనాలు ఉండట్లేదు, వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకుంటున్నారేమో వాళ్ళ కోసం చూసుకోవాలి. అది గతంలో అంటే పాపం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ ప్లే చేసి వదిలిపెట్టి ఉంటారు. అదే పందాలో మేమున్నామని వాళ్ళు అపోహలో ఉన్నారు, అది కరెక్ట్ కాదండి. ఈ రోజున జగనన్న మీద జరిగిన దాడిని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు జగనన్న మీదే కాదు, ఎవరి మీద జరిగినా కూడా మేము స్పందిస్తాము. ఈ రోజున విచారణ కూడా జరిపిస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అక్కడ దోషులు ఎవరైనా కూడా వాళ్ళని విడిచిపెట్టేది లేదండి. ఎందుకనంటే ఈ రోజున అది రాయి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారికి గాయమై అక్కడతో రెండు కుట్లు పడి సరిపోయింది. అదే ఏ బుల్లెటో అయితే ఏంటి పరిస్థితి,
అనే భయం మాకుంది. కనుక ఆ భయాలన్నిటికీ కూడా మేము ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా సీరియస్గానే మేము తీసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ దోషులు ఎవరైనా కూడా వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందండి. రైట్ మేడం గారు, షెడ్యూల్లో భాగంగా చూసుకుంటే మటుకు ఇవాళ కృష్ణా జిల్లా, రేపు పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత ఇటు నల్లజర్ల తూర్పుగోదావరిలోకి వచ్చే భాగం అయితే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి వైద్యులు అయితే మటుకు ఒక రోజు రెస్ట్ తీసుకోమన్నారు. ఈ షెడ్యూల్లో ఏమైనా మార్పులు జరిగేది ఏమైనా ఉందా, లేకపోతే యథావిధిగా బస్సు యాత్ర కొనసాగేది? అంటే ఈ రోజు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పిన దాన్ని బట్టి ఒక రోజు బ్రేక్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇంకా మరి వైద్యులు ఇంకా ఏమి సలహాలు ఇచ్చారో తెలియదు. నెక్స్ట్ సమాచారం కూడా మాకు ఇంకా సీఎంఓ నుండి లేదండి. సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫైనల్గా మేడం గారు, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా సెల్ఫీ వీడియోలు కూడా తీసి ఇదంతా నాటకం బూటకం ఇదంతా కూడా అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు, ఇటువంటి ఆకతాయి పనులన్నిటి వల్ల ఏమవుద్దని మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇలాంటి ఆకతాయి పనులు చేసేది, పనికిమాలిన పనులు చేసేది, ఇలాంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు చేసేది తెలుగుదేశం వాళ్ళేనండి. ఇప్పుడు ఎక్కడ మొదలైందండి బస్సు యాత్ర, అక్కడ నుండి కృష్ణా జిల్లా ఎంటర్ అయ్యే అంతవరకు కూడా ప్రశాంతంగా జరిగిన బస్సు యాత్ర, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగని బస్సు యాత్ర, ఉమా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే ఈ దాడి ఎందుకు మొదలైందండి అక్కడే అర్థమవుతుంది కదా. వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఇలా బౌద్ధిక దాడులు చేసి బస్సు యాత్రను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సాయంత్రం అయ్యింది, ఇంచుమించు ఆ బస్సు మీద సీఎం గారు దిగే పరిస్థితి, అంటే కొంచెం చీకటి పడినప్పుడు దిగుతున్నారు, కానీ దిగే పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్న జన సందోహం, వాళ్ళంతా కూడా జగనన్నను చూసి అభివాదం చేస్తుంటే ఆయన కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా చిరునవ్వుతో నమస్కారం చేస్తూ అందరినీ ఇట్లా పలకరిస్తూ వెళ్తున్న సందర్భంలో ఎవరో ఒక అభిమాని దండ వేయడం జరిగింది. ఆ దండ వేస్తున్న సందర్భంలో సెక్యూరిటీ వాళ్ళంతా కూడా అటువైపు తిరిగి ఉన్నారు, దండని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటువైపు ఎవరు ఫేస్ చేసలేరు, వచ్చే రాయిని అడ్డుకునేవాళ్ళు ఖచ్చితంగా. ఎవరైనా ఇటువైపు ఉండుంటే గన్మెన్స్ అడ్డుకునేవాళ్ళు, కానీ ఆ పరిస్థితి లేని కారణంగా డైరెక్ట్గా అది సీఎం గారికి తగలడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ రోజున నిజంగా ఇదంతా బోన్ ఏరియా ఉంటుంది, ఈ అంత స్పీడ్గా వచ్చి ఒక రాయి తగిలినప్పుడు చాలా దిమ్మ తిరిగిపోయినట్టు అయిపోతుందండి, చాలా గట్టిగా తగులుతుంది కూడా. అక్కడ తగిలిన రాయి వెనకున్న వెల్లంపల్లి గారికి తగిలింది, ఆయన గాయపడ్డారంటే అసలు ఇది ఎంత ఫోర్స్గా తగిలిందన్నది మనం ఆలోచన చేయాలి. అంత ఫోర్స్గా తగిలినా కూడా తట్టుకుని నిలబడిన నాయకుడు మా నాయకుడు, అదండి మా జగనన్న ధైర్యం, అది మా జగనన్న రక్తంలో ఉన్న పట్టుదల. అది ఈ రోజున అదే దెబ్బ ఇంకొక నాయకుడు, ప్రతిపక్ష నాయకులకి ఎవరికైనా తగిలితే కుప్పకూలిపోయేవాళ్ళు అక్కడ. ఆ పరిస్థితి ఈ రోజున అంటే ఏదైనా కూడా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మా నాయకుడికి ఉంది. ఈ రోజున ఎంతమంది మాట్లాడినా, వక్రీకరించి మాట్లాడినా దాన్ని మేము ఏది కూడా ఖాతరు చేయము. ఎందుకనంటే ఈ రోజున ఈ దాడిని ఖండించవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. వాళ్ళు మానవత్వం కలిగిన వాళ్ళైతే ఖండిస్తారు, లేకపోతే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈ రోజున ప్రజల్లో ప్రజాభిమానం సంపాదించిన నాయకుడు ఎవరు అంటే మా జగనన్న అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నిక ఖచ్చితంగా మళ్ళీ రిజల్ట్ ఇస్తుందండి. ఈ రోజున జగనన్న మీద ఉన్న అభిమానం, ప్రజలు చూపిస్తున్న అభిమానం ఓర్వలేని తనంతో, కడుపు మంటతో ఈ రోజున వీళ్ళు ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ మళ్ళీ వాళ్ళ దాడి చేయడమే కాకుండా అది తిరిగి మళ్ళీ మాకు ఆపాదించడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నాను. రైట్, మొత్తాన్ని చూసుకుంటే మటుకు నిన్న రాత్రి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఏదైతే దుశ్చర్య ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు కూడా వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పినని, ఎవరి మీదైనా ఇటువంటి దాడి జరగకూడదని, అటు ప్రతిపక్షమైన ఇటు పాలక పక్షమైన ఎవరి మీద ఇటువంటి దాడి చేయకూడదని చెప్పినని తానిటువంటి చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నరేందర్తో భానుప్రసాద్ ఐ టైమ్ ఒక ముక్క మాట్లాడే సరే.